Namaste, welcome to Sakshi. ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో విరాట్ కోహ్లీ కనీసం ఆరు వందల పరుగులు చేస్తాడని మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ అంటున్నాడు కెప్టెన్సీ భారం లేకపోవడంతో అతడు ఫ్రీ అయ్యాడని పేర్కొన్నాడు డూప్లిసెస్కు ఎంతో అనుభవం ఉందని వెల్లడించాడు కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కు ముందు అతడు ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో ఆర్సీబీ ఈసారి కొత్తగా బరిలోకి దిగింది తొలిసారి విరాట్ కెప్టెన్సీ చేయటం లేదు డూప్లిసెస్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఆటగాడు ఏబి డివిలియర్స్ ఆడడం లేదు అయినప్పటికీ ఆర్సీబీ జోష్లోనే కనిపిస్తోంది తన సోదరుడు మిత్రుడు కోహ్లీ ఈసారి భారీగా పరుగులు చేయాలని ఏబీ కోరుకుంటున్నాడు డూప్లిసిస్ కెప్టెన్ గా వచ్చాడని అందరికీ తెలుసు విరాట్ మొదటిసారి ఒక బ్యాటర్గా బరిలోకి దిగుతుండడం నన్ను ఎక్సైట్ చేస్తోంది ఎందుకంటే అతడిపై ఒత్తిడి తగ్గుతుంది స్వేచ్ఛగా మైదానంలోకి వెళ్ళి పరుగులు చేయగలడు ఇది విరాట్కు పెద్ద సీజన్ అవుతుందనుకుంటున్నా కనీసం ఆరు వందల ప్లస్ పరుగులు చేస్తాడని అంచనా వేస్తున్నాను డూప్లిసిస్కు అవసరమైన ప్రతిసారి కోహ్లీ అండగా ఉంటాడని తెలుసు కానీ డూప్లిసిస్కు ఎంతో అనుభవం ఉంది ఎంతో శిక్షణ పొందాడు అతడు కోహ్లీతో పాటు యువకులు స్వేచ్ఛగా ఆడేలా చేస్తాడు ఏడాది ఆర్సీబీ నుంచి కొందరు కుర్రాళ్ళు ఎదుగుతారని అంచనా వేస్తున్నా అని ఏబిడి అంటున్నాడు